వెల్కమ్ బ్యాక్ టు వెల్లంకి బ్లాగ్స్. ఈరోజు మనం ఎక్కడికి వచ్చేసామో తెలుసా? సీతమ్మవారు తనువు చాలించిన పవిత్ర స్థలానికి వచ్చేసాము. అది ఎక్కడ ఉందో ఇప్పుడు చెప్పేస్తాం. ఆ పవిత్ర స్థలం ఎక్కడో కాదండి, అలహాబాద్ మరియు వారణాసులను కలిపే రెండవ జాతీయ రహదారికి సుమారు 4 కిలోమీటర్ల దూరంలో దక్షిణాదిన ఉంటుంది. రెండవ జాతీయ రహదారి పైన ఉన్న జంగీగంజ్ నుండి 14 కిలోమీటర్ల ప్రయాణం చేస్తే అక్కడికి సులభంగా చేరుకోవచ్చు. ఆ ప్రదేశాన్ని సీతా సమాహిత్ స్థల్ అని లేదా సీతామారి అని పిలుస్తారు. సీతా సమాహిత్ స్థల్లో చూడడానికి ఒకే ఒక గుడి ఉన్నది. బహుశా దీన్ని చూస్తే గుడి అనిపించదేమో, స్మారకం అనాలేమో అన్నట్టు ఉంటుందన్నమాట. సీతాదేవి తన అవతారం చాలించినప్పుడు తన మాతృమూర్తి అయిన భూమాతలో ఐక్యమైంది అన్న విషయం అందరికీ తెలుసు కదా. కానీ ఆ ప్రదేశం ఎక్కడుందో చాలామందికి తెలియదు. మరి అది ఎక్కడుందో ఈ వీడియోలో మీకు నేను చూపించేస్తాను, ఎక్కడ మిస్ అవ్వకుండా చూసేయండి. తమసా నది పరిసర ప్రాంతాల్లో ప్రశాంత వాతావరణంలో 1990వ దశకంలో నిర్మించిన అందమైన స్మారక కట్టడం ఒకటి ఉంది. ఈ స్మారక కట్టడం నిర్మాణం జరగకముందు అక్కడ అమ్మవారి జుట్టుని తలపించేట్టుగా కేశవాటిక ఉండేదని అక్కడ స్థానికులు చెప్తారు. అక్కడ మొలిచిన గడ్డిని పశువులు కూడా తినేవి కాదట. స్మారకాన్ని నిర్మించేటప్పుడు సీతాకేశవాటికను పాడు చేయకుండా అలాగే ఉంచేశారన్నమాట. స్మారకం ఉన్న ప్రదేశానికి సమీపంలోనే వాల్మీకి ఆశ్రమం కూడా ఉన్నది. ఈ ఆశ్రమాన్నే జానకీదేవి మళ్ళీ అడవుల పాలైనప్పుడు నివాసం ఉండేది. ఆశ్రమానికి పక్కనే లవకుశలు జన్మించిన స్థలం అయిన సీతావట వృక్షం కూడా ఉంటుందన్నమాట. విషయానికి వస్తే అది ముచ్చటగా 2 అంతస్తుల నిర్మాణం. పై అంతస్తులోని అద్దాల మండపంలో అమ్మవారి పాలరాతి విగ్రహం ఉంటుందన్నమాట. ఇప్పుడు మీరు చూస్తున్నది ఒక గుహలాగా ఉంటుంది. ఇందులో మనకి శివుడు దర్శనమిస్తాడనమాట. చాలా అంటే చాలా అంటే చాలా ఆధ్యాత్మికంగా చాలా బాగుంటుందన్నమాట. ఇది ఒక గుహలా ఉంది. లోపలికి వెళ్తే మనకి మంచి అనుభూతి కూడా వస్తుంది. భక్తి పార్వశ్యంతో పాటు మంచి అనుభూతిని కూడా మనం పొందవచ్చు అన్నమాట. ఇప్పుడు మనం సీతామాయి దగ్గరికి వెళ్తున్నాము. ఈ సీతామారి టెంపుల్ 2 అంతస్తుల భవనంలో ఉంటుందని నేను ఆల్రెడీ చెప్పాను కదా. కానీ చుట్టూ ఉన్న పరిసరాలు కూడా చాలా అంటే చాలా అందంగా చెట్లతో నిండి ఉండి చూడడానికి చాలా చక్కగా అనిపిస్తాయి అన్నమాట. రెండంతస్తుల అద్దాల మండపం ఉంటుందని చెప్పాను కదా. ఆ అద్దాల మండపంలో అమ్మవారి పాలరాతి విగ్రహం ఉంటుందన్నమాట పైన. అలాగే కింద భాగంలో జీవకళ ఉట్టిపడే విధంగా భూమిలోకి చేరుకున్నట్టుగా చూపిస్తున్న అమ్మవారి ప్రతిమను మనం చూడొచ్చు అన్నమాట. ఎంతటి వారికైనా బాధ కలిగించే విధంగా ఉంటుంది. వెనక గోడల మీద ఆ సంఘటనలు చూపిస్తున్న సన్నివేశాలు, శిలాచిత్రం కూడా మనకు కనిపిస్తాయి అన్నమాట. ఇప్పుడు మనం చూడబోతోంది పైన ఉన్న పాలరాతి విగ్రహం అన్నమాట. నిజంగా అంటే చాలా అంటే చాలా అంటే చాలా అందంగా ఉంటుందన్నమాట చూడటానికి అమ్మవారి ప్రతిమ. చూసారు కదా, ఇది అమ్మవారి పాలరాతి విగ్రహం అన్నమాట. మనం ఇక్కడ నుంచి స్టెప్స్ దిగి మనం కిందకి వెళ్ళాలి. కిందకి వెళ్తే మనం అసలైన అమ్మవారి స్మారకాన్ని చూడొచ్చు అన్నమాట. గుడి లేదా స్మారక వివరాల్లోకి వెళితే దీని స్వామి జితేంద్రానంద తీర్థుల వారి ఆదేశం మేరకు ఇక్కడ నిర్మించారు. సన్యాసం స్వీకరించిన ఆయన ఋషికేశ్ ఆశ్రమంలో కాలం గడుపుతుండగా దేవి అనుగ్రహం మేరకు 900 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ప్రదేశానికి కాలినడకను బయలుదేరి చేరుకున్నాడు. అప్పుడు ఆయన ఈ స్థలంలో స్మారకం నిర్మించాలని పరితపించి దాతలందరినీ కలుస్తారు. చివరికి ప్రకాష్ పుందిగారి సాయంతో కళ నెరవేర్చుకున్నారు. తీర్థుల వారు ఆలయం పక్కనే జీవకలు ఉట్టిపడే విధంగా తీర్థుల వారి సమాధి కూడా ఉంటుందన్నమాట. ఇక్కడ సీతమ్మతో పాటు శివుని విగ్రహం, 20 అడుగుల కృత్రిమ రాతిపై నిర్మించిన 108 అడుగుల హనుమంతుడు కూడా ఉన్నాడు. ఈ రాతి నిర్మాణం కింద గుహలో చిన్న హనుమాన్ దేవాలయం కూడా ఉంటుందన్నమాట. సీతా సమాహిత స్థలానికి బస్సు మార్గం చక్కగా ఉంటుంది. అలహాబాద్ నుండి 55 కిలోమీటర్ల దూరంలో, వారణాసి నుండి 80 కిలోమీటర్ల దూరంలో మనం ఈ పుణ్యక్షేత్రానికి రైల్లో వెళ్ళొచ్చు అనమాట. అలహాబాద్లో లేదా వారణాసిలో మనం ట్రైన్ దిగేసి అక్కడ నుంచి ఏదన్నా మనము వెహికల్ తీసుకొని వెళ్ళిపోవచ్చు అనమాట ఇక్కడికి. లేదా ఫ్లైట్లో వచ్చే వాళ్ళు అయితే మాత్రము అలహాబాద్ కానీ వారణాసిలో కానీ దిగేసి క్యాబు లేదా ప్రభుత్వ బస్సుల్లో మనం ఇక్కడికి చేరుకోవచ్చు అనమాట. చూసారు అమ్మవారి విగ్రహం ఎంత చక్కగా ఉందో, జీవకళ ఉట్టిపడుతూ ఉంటుందన్నమాట.
ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం అస్సలు మర్చిపోతు. బాయ్.